అది యాక్చువల్గా అంటే అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే ఇంకా బెటర్గా ఎంజాయ్ చేస్తారండి అంటే నా ఆన్సర్తో మీరు సాటిస్ఫై కూడా అవ్వరు సో ఇట్స్ బెటర్ మీరు విజువల్గా దాన్ని స్క్రీన్ మీద చూస్తే విల్ బెటర్ మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండి నేను యాక్చువల్గా కళ్యాణ్ గారికి పేరుగా చేశారండి శృతి హాసన్ గారు సో షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ వెరీ క్రిసైజ్డ్ రోల్ నేను యాక్చువల్గా శృతి హాసన్ గారితో నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ శృతి అస్వన్ గారే నేను ఎంతవరకు డెవలప్ అయ్యను నాకు తెలియదు కానీ శృతిలో మాత్రం అంటే నేను చాలా వేరియేషన్ చూశాను లైక్ ఒక చిన్న అంత అంత ఇంత చిన్న తక్కువ టైంలో కూడా చిన్న పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కోప్ ఉన్న క్యారెక్టర్ షిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ ఐ వాజ్ రియల్లీ అంటే అమేజ్డ్ యాక్చువల్లీ నేను ఏంటంటే అసలు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఏంటి అనే ఫీల్ అయ్యాను నేను శృతితో అండ్ కమింగ్ టు దీస్ త్రీ పీపుల్ అండ్ లైక్ నివేత అంజలి అండ్ అనన్య వైఐ చోజ్ అనన్య ఈజ్ ఐ వాంట్ సంబడి హూ ఈజ్ ఇన్నోసెంట్ ఫర్ ద క్యారెక్టర్ అంటే కొంచెం ఇన్నోసెంట్గా కనిపించే అమ్మాయి కావాలి షీజ్ అంటే నేను ఏంటంటే కొంచెం సంబడి రిలేటివ్లీ న్యూ కొంచెం కొత్త ఆ ఇన్నోసెన్స్ బాగుంటుందని చెప్పేసి నేను ఆఫ్టర్ సీయింగ్ మల్లేశం ఐ వెంట్ ఫర్ అనన్య అండ్ వై వెన్ ఫర్ అంజలి ఈజ్ అంజలి చేసిన క్యారెక్టర్లో కొంచెం ఎమోషనల్ యాంకరింగ్ కొంచెం ఎక్కువ ఉందండి ఐ వాంట్ సంబడీ హూ మోర్ ఎక్స్పీరియన్స్డ్ హూ కెన్ పోర్ట్రే లైక్ యునో ఆల్ ద ఎమోషన్స్ సో అందుకొరకు అంజలి గురించి వెళ్ళాం లైక్ నివేదా ఈజ్ సమ్వన్ హు ఈజ్ వెరీ టుడేస్ గర్ల్ అండ్ లైక్ యునో అండ్ వెరీ సటిల్ లైక్ యునో నివేత చాలా వెరీ గుడ్ సటిల్ పర్ఫార్మెన్స్ తంది ఈ ఈరోజు అమ్మాయిని అంటే ఒక వర్కింగ్ ఉమెన్ లైక్ యునో ద గర్ల్ హెస్ అవుట్ జస్ట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అంటే వర్కింగ్ ఉమెన్ రిప్రజెంటేషన్ నివేతలో బాగుంటుంది కాబట్టి ఐ వెంట ఫర్ ద నివేదాన్ని